ప్రకాశం జిల్లా దర్శిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు అదుపు తప్పి సాగర్ బ్రాంచ్ కాలువలో పడటంతో 7 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 6 మహిళలతో పాటు ఒక వృద్ధుడు ఉన్నారు. వీరంతా పొదిలి నుండి కాకినాడకు ఓ ఫంక్షన్ కు వెళ్లిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ ఫంక్షన్ కు ఒంగోలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో వీరంతా ప్రయాణిస్తున్నారు. చనిపోయిన వారిలో ఓ మైనర్ బాలిక కూడా ఉంది. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. చనిపోయిన 7 వ్యక్తులు మినహా మిగిలిన 30 ప్రయాణికులు గాయాల పాలయ్యారు. 4 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని 108 వాహనాల్లో దర్శి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రయాణం జరిగిన అరగంట సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి సాగర్ కాలువలో బస్సు పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు క్షతగాత్రులు తెలిపారు. బస్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలుకు తరలించారు. జస్ట్ అయ్యా కదిలీ చెప్పాడు, చెప్తున్నాడా చెట్టు తీస్తే దొరికింది, అటు వక్క అటు వాళ్ళిస్తే దొరికిపోతుంది, చెట్టు తీసిపోతుంది వాళ్ళకి. జస్ట్ అయ్యా కదిలీ చెప్పాడు, చెప్తున్నాడా చెట్టు తీయాలి దాన్ని, కానీ చెట్టు తీస్తే దొరికింది, అటు వక్క అటు వాళ్ళిస్తే దొరికిపోతుంది, చెట్టు తీసిపోతుంది వాళ్ళకి. సైడ్ పెడతా పచ్చ కావాలి.